రకి ఎవరు నిలబడ్డా వాళ్ళు డబ్బుతో అవతల వాళ్ళు కొలమానం చేస్తున్నారు, కానీ వాళ్ళ అభిమానాన్ని చూడలేకపోతున్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని చెప్తూనే మీ అభిమానం మీద దెబ్బ కొడుతున్నట్టు డబ్బులకు అమ్ముడుపోతున్నారని మాట్లాడుతున్నారు, కానీ మీ అభిమానం వెళ్ళకట్టలేనిది. ఆఖరాకి నన్ను తన సొంత చెల్లెల్లాగా చూసుకున్న పోలంరెడ్డి సీనన్న నాకు అండుగున్నారు. అదే దినేష్ నా బిడ్డలాగా ప్రతిరోజు నాతో ఉదయం సాయంత్రం నాతో తిరుగుతున్నాడు. తను ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి నాకు తెలియకపోతే ఇదక్క అని చెప్పి నాకు నేర్పిస్తున్నాడు. నిజంగా వాళ్ళని కూడా వదలకుండా వాళ్ళ మీద కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు అవతల వాళ్ళు. ఇవన్నీ తప్పు, ఇదంతా నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం. దానికి నేను అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటానని మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి ఇంతమంది మీ అందరిలో ఇందుకూరుపేట ప్రజల సమక్షంలో ఇలా మాట్లాడగలుగుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీకి 62 సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి పంపించారు. కోవూరు నియోజకవర్గ మహిళలైతేనేమి, యువకులైతేనేమి, అన్నదమ్ములైతేనేమి నన్ను ఒక అక్క చెల్లిలాగా ఒక అమ్మలాగా ఆదరించి ఇప్పటి వరకు ఆయన క్యాంపెయినింగ్ లో అవి ఎన్నికల ప్రచారంలా కాకుండా విజయోత్సవ సభల్లాగా ప్రతి దగ్గర ఇలాగే మీ ఆదర అభిమానాలు చూసి నేను సంతోషపడిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇంత అభిమానం చూపిస్తున్న మీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయి నా మీ రుణం నేను తీర్చుకోవాలని, ఎలాగైనా సరే మీ అందరికీ సేవ చేయాలని రోజు రోజుకి నాకు మీ పట్ల విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది. కాబట్టి నేను మీ అందరికీ తెలుసు నేను రాజకీయ నాయకురాలిని కాదు, కాబట్టి ఉపన్యాసాలు మాట్లాడలేను, వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను. నేను మీకు సేవ చేయడానికి మీలో ఒకరిగా మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో అది చేసి పెట్టడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన మీ సేవకురాలిని. కాబట్టి మీ అందరికీ మాటిస్తున్నాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి సమస్యలున్నా అన్ని తప్పకుండా తీరుస్తానని. ఎంతో మంది నేను ఎమ్మెల్యే టికెట్ నాకు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ నిమిషం వరకు అంటే 10 నిమిషాల వరకు కూడా ఎంతో మంది వచ్చి పార్టీలో చేరుతున్నారు, ఎంతో మంది నాకు అండగా నిలబడ్డారు. ఆఖరికి